అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాల్సిందేనని టీఎస్పీఎస్సీ వద్ద అభ్యర్థుల నిరసన. లోక్సభలో విపక్షాల డిమాండ్లకు సమాధానం చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హోమ్ లోన్ కస్టమర్లకు ఫిక్స్డ్ వడ్డీ రేటు. ఆర్బీఐ గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ బెంగళూరుకు తరలిస్తుండగా మృతి. టీపీఎస్తో భోలా శంకర్ చిత్రం, ప్రపంచ సినీ చరిత్రలోనే ఇది తొలిసారి. వైకాపా కార్పొరేటర్పై మండిపడ్డ చంద్రబాబు నాయుడు. గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసం, 5 కోట్లకు పైగా వసూలు చేసి పరారీ. భారత క్రికెట్ వర్గాల్లో అభిమానుల్లో చర్చనీయాంశంగా మారిన తిలక్ వర్మ. రజనీకాంత్ కొత్త సినిమా జైలర్ ఈరోజు విడుదలైంది, అభిమానులు సందడి చేస్తున్నారు. కుప్పంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అరకు లోతేరులో సెల్ఫోన్ సిగ్నల్ సమస్యలు. చిత్తూరులో ఒక రైతు ఆవేదన. ఈసీల నియామకాల్లో సీజేఐ అధికారులకు కోత, బిల్లుకు సిద్ధమైన కేంద్రం. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ ఎంపిక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించినట్లు తెలుస్తోంది. కొలిజియం వ్యవహారంలో కేంద్రం సుప్రీంకోర్టు మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లు గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త చట్టంతో నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తొలగించడం గమనార్థం. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాల్సిందేనని టీఎస్పీఎస్సీ వద్ద అభ్యర్థుల నిరసన. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించారు. నాంపల్లిలోని కార్యాలయం నుంచి సుమారు 2000 మంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ గ్రూప్ 2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు కార్యదర్శి అనితా రామచంద్రన్కు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, డాక్టర్ రియాజ్ తదితరులతో కలిసి అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. లోక్సభలో విపక్షాల డిమాండ్లకు సమాధానం చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మణిపూర్ అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లను చల్లార్చడానికి కేంద్రం తీసుకుంటున్న చర్చలను వివరించారు. అలాగే ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ఈ దేశం మొత్తానికి ఒక విషయం చెప్పాలంటున్నాడు ప్రధాని మోదీ. మణిపూర్ గురించి అస్సలు ఆలోచించడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. మణిపూర్లో ఘర్షణల విషయం తెలియగానే మోదీ తెల్లవారుజామున 4 గంటలకి ఒకరోజు ఫోన్ చేశారు. మరుసటి రోజు ఉదయం 6:30కు ఫోన్ చేశారు. 3 రోజుల పాటు నిమిషం తీరిక లేకుండా మేము పనిచేశాం. 16 వీడియో కాన్ఫరెన్సుల్లో పాల్గొన్నాం. అలాగే 36,000 మంది కేంద్ర బలగాల సిబ్బందిని పంపించాం. వైమానిక దళాన్ని ఉపయోగించాం. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీని బదిలీ చేశాం. సూరత్ నుంచి ఒక సలహాదారును పంపాం. ఇవన్నీ కేంద్రం మే 4 చేసింది అని వెల్లడించారు. హోమ్ లోన్ కస్టమర్లకు ఫిక్స్డ్ వడ్డీ రేట్లు. ఆర్బీఐ గుడ్ న్యూస్. గృహ రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్డ్ వడ్డీ రేట్ల విధానంలోకి మారే అవకాశం రానుంది. దీనికి సంబంధించిన ఓ ఫ్రేమ్వర్క్ను తీసుకొస్తామని తెలిపింది. కేవలం హోమ్ లోన్ కస్టమైజ్ కాకుండా వాహన, ఇతర రుణాలు తీసుకున్న వారు ఈ విధానం కింద అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. ఎంపీసీ భేటీ నిర్ణయాలు వెల్లడి సందర్భంగా ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ బెంగళూరు తరలిస్తుండగా మృతి. అన్న మమ్మల్ని బతికించు, పిల్లలున్నారు, ఇదొక్కసారి నా ప్రాణాలు కాపాడన్న. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ కిరణ్ కుమార్ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఒంటి నిండా గాయాలతో జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు త్రిలోక్నాథ్తో చెప్పిన చివరి మాటలివి. నిరుపేద కుటుంబానికి చెందిన కిరణ్ కుమార్ కూలీ పనులు చేసి తల్లిదండ్రులకు అండగా ఉంటూనే చదువుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన తరువాత ఆయన పట్టుదలతో పోలీసు ఉద్యోగం సాధించాడు. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. సాఫీగా సాగిపోతున్న వారి జీవితాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. రక్తమోడుతున్న శరీరాలతో దంపతులిద్దరూ పిల్లలను తలుచుకొని ఒకరినొకరు హత్తుకొని రోదించడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. చివరకు కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆయన భార్య మృత్యువుతో పోరాడుతూ హాస్పిటల్లో ఉంది. ఈ దారుణ సంఘటన బుధవారం అనంతపురం నగర సమీపంలో చోటు చేసుకుంది. జీపీఎస్తో భోలాశంకర్ చిత్రం ప్రపంచ సినీ చరిత్రలోనే ఇది తొలిసారి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన తాజా చిత్రం భోలాశంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ ప్రకటించిన నాటి నుంచే అభిమానులు, సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. ఇప్పుడు మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజు హైదరాబాద్ వీధుల్లో ఆరు వందల కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. జీపీఎస్ ట్రాకింగ్ మొత్తంగా చూస్తే మెగాస్టార్ ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీని చేపట్టడం విశేషం. ఇప్పటి వరకు సినీ పరిశ్రమలోనే ఏ హీరోకు ఇలా ఉత్సవాలు చేయలేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. అనంతపురం నగరంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లో వైకాపాకు చెందిన ఓ కార్పొరేటర్ వీరంగం సృష్టించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించాడు. కుప్పంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆడికృత్తిక సందర్భంగా గుడిపల్లి మండలంలో వెలిసిన గుడివంక శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవాలయం 3 రాష్ట్రాల కూడలిలో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా తమిళనాడు, కర్ణాటక వేల సంఖ్యలో ప్రజలు ప్రతి సంవత్సరం కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా పేరొందిన సుబ్రహ్మణ్య స్వామి భక్తులు భక్తులు కావడులతో తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు వేల్ కావడి తదితర కావడులను తీసుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అరకు లోతేరులో సెల్ఫోన్ సిగ్నల్ సమస్యలు. టవర్ నిర్మాణం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా సిగ్నల్ సౌకర్యం కల్పించడం లేదు. అరకులోయ నియోజకవర్గం మండలంలోని లోతేరు పంచాయతీ కేంద్రంలోని గిరిజన గ్రామంలో సెల్ఫోన్ సిగ్నల్ సమస్యలు వెంటాడి వేధిస్తుందని స్థానిక గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల సంక్షేమ పథకాలు పొందేందుకు నానా అవస్థలు పడుతున్నామని, సెల్ఫోన్ సిగ్నల్ కోసం కొండలు గట్టులు ఎక్కుతున్నామని, ఏళ్ల తరబడి నుంచి సాంకేతిక సమస్యలు గ్రామ పంచాయతీలో ఎదురవుతుందని వారు తెలిపారు. పంచాయతీ కేంద్రంలోని ఎయిర్టెల్ కంపెనీ సెల్ఫోన్ టవర్ నిర్మాణం చేపట్టి సుమారు సంవత్సరం గడుస్తున్నా సెల్ఫోన్ సిగ్నల్ సౌకర్యం కల్పించలేదని లోతేరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరులో ఒక రైతు ఆవేదన. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో తన పొలానికి వెళ్లే దారికి దౌర్జన్యంగా బండరాలు అడ్డంగా పెట్టి దారిని మూసివేయడం జరిగిందని రైతు ఆవేదన చెందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే కుప్పం మండలం రామ్నగర్ గ్రామం నుండి గండియప్ప కోటాలకు వెళ్లే దారి పక్కన ఉన్న జి నాగరాజు పొలానికి వెళ్లడానికి వీలు లేకుండా అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు మరియు ఆయన కుమారులు బాలాజీ తంగవేలు దౌర్జన్యంగా బండరాలు వేసి మూసివేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా శ్రీనివాసులు దారిలో వెళ్లే రైతులను అడ్డుకోవడం, గొడవపడటం తరచూ చూస్తుండటంతో పలుమార్లు ఊరు పెద్దలు న్యాయం చేసినా పట్టించుకోకుండా శ్రీనివాసులు, అతని కుమారులు దౌర్జన్యంగా గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అక్కడికి వచ్చిన శ్రీనివాసులు అతని అబ్బాయిలు ఎలాంటి గొడవలు చేయం అని ఒప్పుకొని మళ్లీ తరచూ దారికి రాళ్లను అడ్డుపెట్టి దౌర్జన్యంగా తమపై గొడవలు పడుతున్నారని రైతు నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.